మేపులు బాధలు కాదుండోయ్ కాస్తంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అంటూ చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అండ్ యాదవరాజు టీమ్. మేడం నమస్తే. నమస్తే దీస్ పక్కన పెట్టు. ఇంకో పెట్టేసి ఏం చేస్తున్నావు? నమస్తే పక్కన పూని బతుకు. ఆగురు మీరు ఎప్పుడు మీరే మాట్లాడతారా? ఒక నిమిషం ఆగు, ఇది తీసుకో అన్న. నువ్వు ఇది తీసుకో ఒకసారి. ఇంకెన్నిసార్లు తొక్కేస్తారన్నా తొక్కేస్తారన్నా? ఒకసారి చెవులు మూసుకో. అరే మన వినిపిస్తుందా? వినిపిస్తలే. చెప్పుడు మాట వినొద్దురా. నాకు ఆకలి వేస్తుందిరా? నీకు ఆకలి వేస్తే నాకు ఈ కాలు వేస్తుంది. నేను చెప్పిన అరే ఆయనైతే కొట్టు, నిన్నైతే సంపేరా భూమి. అరే మొన్న లక్ష్మమ్మ దగ్గర రాలే, మొన్న పుల్లమ్మ దగ్గర రాలే, ఇప్పుడు ఒకసారి ఏమైందట? తాత చచ్చిపోయిండ్రా. తాత చచ్చిపోయిండ్రా? అరే అయినా రెండు రోజుల తర్వాత చచ్చిపోతే బాగుండే రాయుడు. దేనికి రా? పింఛన్ పైసలు వస్తుండే అట్లా బతుకు. అరే మన ఊరోళ్ళు అందరికి చెప్పినా కదా. చెప్పినా మన యూత్ లీడర్ అరే అశోక్. అశోక్ ఫోన్ చేయ. అశోక్ ఫోన్ చేయి. అశోక్ ఫోన్ చేయాలా? ఒక్క నిమిషం. ఐలయ్య సావుకి రండి రారండి వేడుక చూద్దాం. సావుకు పిలిచుడేంది? ఇవి ఇంద్రజ గారు అనుకుంటా. అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగిర్రు కొంచెం ప్లేస్ ఖాళీ ఉందని చెప్పి అలా ఫోన్లో ఏమైపోయా నిజంగా నేర్చిరాలు. తాత లేపు. నేనేం లేపుతాం? ఒక్క నిమిషం ఆగన్న. అది రెస్పెక్ట్ అంటే అదే బేసిక్ గా ఇది ఉండాల్సింది ఇక్కడ కదా. అక్కడ అక్కడ నుంచే తీసామయ్యా. బేసిక్ గా మన ఊర్లో స్తంభాలు పడ్డాయి, లైట్లు పడ్డాయి, బ్రిడ్జి పడ్డది. అవన్నీ ఎడ పడ్డాయి అన్న? గాలివానకు మనం పడ్డాయి కదా. అన్ని ఉన్నా కూడా బాధపడను నేను. ఐలయ్య పడ్డాయా? ఇది చాలా బాధకున్నది నిజంగా అన్న. ముసళ్ళు వస్తుంది, ముసళ్ళని తొలికి వస్తాయి పాప అప్పని చూస్తాను. ముసలు చచ్చిపోయింది. ముసలు చచ్చిపోయింది. అయ్యో ముసళ్ళు ఇట్లా పోయింది. అన్నొచ్చింది కదా మందురా. తీసుకో బిర్యానీ రా. శివం చచ్చిన స్మెల్ వస్తుంది. నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన. శివం కింద ఇంట్లో పెట్టిన బియ్యం నాకు ఇస్తారా మీరు? అట్లా కొడుతుండు. నీ స్టఫ్ సెట్ చేస్తా కదా. అరే అన్నొచ్చింది స్టఫ్ అని నీరా నాయన. ఏ మంచి స్టఫ్ రా ఇది, హైలైట్ ఉంటుంది. ఇదే రూపాయి బిల్ వచ్చింది దీంట్లో. సారీ అన్న ఇక్కడది. ఏదైతే నేను దొడకు వసుకుంటున్న లోపల కోతే అవి. అవునన్న. ఇప్పుడు మన తాత ఉన్నాడా? తాతలో ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వచ్చేదాకా ఆయన పోడు. మల్లయ్య లేడే చచ్చిపోయిండు. ఆయన చెప్పిన గంట వట్టవురా పోగరాడ్డల్లో పోయినాడు. ముసలోడు చచ్చిపోయాడని చెప్తున్నా, చచ్చిపోయిండు. ఎవడన్నా చచ్చిపోతే డాన్స్ ఆడతాడా? ఎడతాడు కానీ కింద అగరబత్తిలు పెట్టిండు. ఐలయ్య లేడు కాబట్టి. అవును ఇప్పటి నుంచి పింఛన్ నాకెత్తది కాబట్టి. అంది ఏందే? అదే ఏం లేదులే. సావుకాడు ఏముండాలి? ఆత్మ ప్రశాంతంగా అల్లకి ఎక్కి ఇట్లా పోవాలి స్వర్గానికి. అట్లా నేను ప్లాన్ చేసిన. ఎనకి వారి ఐలయ్య చచ్చిపోయిన కాబట్టి ఆయన కోసం పాటల కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి మన సింగర్ గోపాల్ గారు రావచ్చు కోరుకుంటా ఉన్నాం. మరి ఐలయ్య చచ్చిపోయింది కాబట్టి ఐలయ్య సంతాప సభకు విచ్చేసినటువంటి మీ అందరికి కళాభిందనాలు తెలియజేసుకుంటూ మంచి పాటతో ఈరోజు ఐలయ్య చచ్చిపోయారు కాబట్టి ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఒక మంచి పాట, ఇట్లాంటి పాటలు పాడాలి చూడు. బస్ ఎక్కి సచ్చావో, పండెక్కి సచ్చావో, కారెక్కి సచ్చావో, లారెక్కి సచ్చావో, బస్ ఎక్కి సచ్చావో, పండెక్కి సచ్చావో, కారెక్కి సచ్చావో, లారీ ఎక్కి సచ్చావో. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ, తదా జరిగే తదా ఏడుక కల్లార చూడ.
నువ్వు ఇట్లా కాదు ఆయన పాట పాడితే ఆయన కోసం రక్తం మరగాలి ఓ కదిలే కారమా గిటా కాసేపు ఆగుమా ఏం వాడినరా ఆ కలలే కాలమా కచ్చపు ఆగుమా ఏం తరిగే వాడుక ఏం వాడ ఏ కలలే కాలమా కచ్చపు ఆగుమా తరిగే వాడుక కట్టన జనల తలర సగం సగం వాడేకర చచ్చిపోయినట్టున్నాం నీకు కదిలే కాలమా తప్ప ఇంకేం రాదు ఇప్పుడు చచ్చిపోతే ఏం మార్తారు హరి కథలు బుర్ర కథలు అది కావాలి కదా దట్ ఈజ్ వి వాంట్ అంతేరా అంతే కదిలే కాలమా కచ్చపు ఆగుమా సన్నాన దేవనన कंप्लीट अभी एल्लुंडि कार्यक्रम गुरिंचि वाशिंग पौडर ఎల్లుండి తాత కర్మ అందరూ రావాలి తినేసి పోవాలి చుట్టాలందరూ ఎక్కడ ఉన్నా ఎల్లుండి రావాలి తాత తాత అయ్యా ముసలి రాకిపోయినాయా ఇప్పుడు మళ్ళా చచ్చిపోయిందంటే ఇప్పుడు కాని పని ఇప్పుడు పట్టు చేయాల్సిందే అన్నా 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 ఈ జెట్టిల్లు పెరు విన్ని స్టైలే వెరు సోకే మోహితంది Did you enjoy this? Pakka commercial. Oh my God! Pillal ostene bayanga undi. Em maatladtaro? Em dialogue cheptaru? Kalkalladipoyindi inka. Jaatare. Gopal garu chala chala baa paadaru. And performance kuda baa chesaru. Superb. Chala baa chesaru. Very nice guys. Very nice. రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.